కొంతమంది ఈస్ట్ ఫేసింగ్ ఇంట్లోనే ఉంటారు, బట్ స్టిల్ చాలా సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం ఏమై ఉంటుంది? అంటే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఉంటే అందులో కష్టాలు రాకూడదని ఏమి లేదు. నా దిక్కుల్లో ఈస్ట్ ఫేసింగ్ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే, ఫస్ట్ థింగ్ మనకి ఎండ ఉదయం పూట ఎండ స్ట్రైట్గా మనకి ఇంట్లోకి వస్తుంది. అది ఇండిపెండెంట్ హౌసెస్ అండి. మళ్ళీ ఫ్లాట్స్లో తీసుకున్నప్పుడు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ తీసుకుంటేనే మనకు ఈస్ట్ సైడ్ ఎండ ఇంట్లోకి వస్తుంది. ఈస్ట్ సైడ్ ఫ్లాట్ తీసుకుంటే వెస్ట్ మనకి ఆ ముఖద్వారానికి, అంటే ఈస్ట్ ముఖద్వారానికి ఎదురుగా ఇంకొక అంటే కారిడార్ మధ్యలో ఉండి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్తో కడుతూ ఉంటారు. అందులో వెస్ట్ ఫేసింగ్ తీసుకుంటే ఈస్ట్ నుంచి ఎండ బాగా వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ తీసుకుంటే దీనికి ఎదురుగా వెస్ట్ ఫేసింగ్ ఉన్న ఇల్లు స్లాబ్ ఉంటుంది కాబట్టి ఎండ రాదు వీళ్ళకి. సాయంత్రం పూట ఎండ వస్తుంది. సో ఈస్ట్ అనేది ఒకప్పుడు ఉండేది బాగుంటుంది అని, కానీ నౌ కండిషన్స్ ఇంపోజ్ అయిపోయాయి. ఇప్పుడు ఈస్ట్ ఫేస్ అని కాదు, ఈస్ట్ ఎండ వచ్చేటట్టు చూసుకోవాలి. అది బెస్ట్. పాతకాలంలో నుంచి అంటే యాక్చువల్గా వాస్తు విషయంలో కూడా ఈస్ట్కి ఎందుకు ప్రాధాన్యతను ఇచ్చారంటే, కొన్ని కొన్ని ముఖద్వారాలు కొంతమందికి బాగా పనికొస్తాయి. దక్షిణ ముఖద్వారం పనికొచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఉత్తర ముఖద్వారం పనికొచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, అలాగే పశ్చిమ ముఖద్వారం పనికొచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే పశ్చిమ ముఖద్వారం పనికొచ్చే వాళ్ళకి ఈస్టు పెద్దగా హాని చేయదు, కానీ నార్త్ ముఖద్వారం పనికొచ్చే వాళ్ళు సౌత్ ముఖద్వారంలో ఉంటే ఈ కాంట్రవర్సీ, ఇది టోటల్గా విరుద్ధం. కాబట్టి ఆ దక్షిణ ఉత్తర ముఖద్వారం పనికొచ్చే వాళ్ళు దక్షిణ ముఖద్వారంలో ఉన్న, దక్షిణ ముఖద్వారం బాగా పనికొచ్చే వాళ్ళు ఉత్తర ముఖద్వారంలో ఉన్న వాళ్ళకి యోగించదు, కానీ పశ్చిమ ముఖద్వారం పనికొచ్చే వాళ్ళు తూర్పులో ఉన్నా కూడా వాళ్ళకి బాగానే ఉంటుంది. అంటే ఏ ముఖద్వారం పనికొచ్చే వాళ్ళైనా సరే ఈస్ట్ ముఖద్వారంలో ఉంటే నెగటివ్ ఆ ముఖద్వారాన్ని బట్టి వచ్చే నెగటివ్ రాదు. ఇప్పుడు సపోజ్ ఉత్తర ముఖద్వారం పనికొచ్చే ఆయన ఉన్నాడు, అతను తూర్పు ముఖద్వారంలో ఉన్నాడు, అది ఏమీ దాని ఇంపాక్ట్ ఏమి ఉండదు, బాగానే ఉంటుంది. కానీ ఉత్తరంలో ఉంటే ఇంకా బాగుంటుంది. అదే పశ్చిమ ముఖద్వారం పనికొచ్చే వాళ్ళు, దక్షిణ ముఖద్వారం పనికొచ్చే వాళ్ళు కూడా తూర్పు ముఖద్వారంలో ఉండొచ్చు, మిగతా దిక్కులకి ఆ ప్రాధాన్యత లేదు, ఆ ఫెసిలిటీ లేదు. అందుకని ఏ ముఖద్వారం పనికొచ్చే వాళ్ళైనా సరే మనకి తూర్పు ముఖద్వారంలో ఉంటే సరిపోతుంది. దానిలో ముఖద్వారం సంబంధించిన గొడవ లేదు. అదే సూర్యరశ్మి పుష్కలంగా వస్తుంది. తూర్పు ముఖద్వార గృహము జ్ఞానానికి, జ్ఞానానికి ప్రతీకగా, పాండిత్యానికి ప్రతీకగా చెప్పుకుంటారు. అందుకలే జ్ఞానమును ప్రధానంగా వృత్తిగా ఉపయోగించుకున్న వాళ్ళు, ఇప్పుడు బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళకి జ్ఞానం వేదం ఇదంతా కూడా వాళ్ళకి కావాలా, వాళ్ళ వృత్తి కూడా అదే. ఒక అర్చన చేయటం కానీ, ఇతరులకు జ్ఞానాన్ని బోధించటం కానీ, మంత్రాంగం నెరపటం కానీ, పెద్ద పెద్ద రాజులకి వాళ్ళకి సలహాలు ఇవ్వటం కానీ, ఇదంతా కూడా జ్ఞానంతో సంబంధించిన విషయం. సో వాళ్ళకి తూర్పుని ముఖద్వారంగా వాళ్ళకి నిర్దేశించారు. అలాగే వాళ్లే కాకుండా జ్ఞాన సముపార్జన చేయాలి అని ఎవరు అనుకున్నా సరే వాళ్ళకి తూర్పు ముఖద్వారం అద్భుతంగా పనికొస్తుంది. అది తూర్పు ముఖద్వారం గొప్పతనం. అలాగని తూర్పు ముఖద్వారంలో ఉంటే బాగుంటుంది, నిజమే, సమస్యలు రాకుండా ఉంటుంది. అంటే అట్లా ఏముండదు, వస్తాయి, ఆ సమస్యలను కూడా వీళ్ళు సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఇతర ముఖద్వార గృహాలలో ఈ ఫెసిలిటీ తక్కువ, తూర్పు ముఖద్వార గృహంలో ఈ ఫెసిలిటీ ఎక్కువ. తూర్పు ముఖద్వార గృహంలో కూడా సమస్యలు వస్తాయి, తూర్పు ముఖద్వారంలో ఉంటే అద్భుతంగా ఉంటుంది అని అనుకోకూడదు, కానీ ఎదిగే అవకాశం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది తూర్పులో. అది తూర్పు ముఖద్వారం యొక్క ప్రాధాన్యత.